ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వెనక ఆంతర్యం ఏంటి? ఎటువంటి ఒక స్పష్టమైన హామీ కేంద్రం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లభించింది? ఇప్పుడు ఇదే ఒక చర్చ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్ని ఇబ్బందులే, ఎటు చూసినా ఇబ్బందులే. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి, న్యాయస్థానాల పరంగా ఎదురవుతున్న చిక్కులు కానివ్వండి, ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులు కానివ్వండి, ఒకటి రెండు కాదు, మరొక పక్క కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు, ఇంకొక పక్క పింఛన్లు ఇంకా పెంచలేదు, ఖజానా ఖాళీ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి, ఇదే కంటిన్యూ అయితే జీతాలు కూడా ఇవ్వలేరు ఉద్యోగులకి అనే ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా వీటన్నిటి నేపథ్యంలో చాలా హామీలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి. కేంద్రం నుంచి రాబట్టిన చాలా నిధులు రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి కేంద్రం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ కేంద్ర పెద్దలను కలిశారు అనేది. అయితే ఒక స్పష్టమైన హామీతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. వాస్తవానికి రాష్ట్ర నిధులకు సంబంధించి కేంద్రం వాటిని అడ్డుకునే పని అయితే చేయట్లేదు, కాకపోతే కాస్తంత ఆలస్యమైన నిధులైతే సమకూర్చే ఆలోచనలో ఉంది. రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఇస్తాన నిధులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన నిధులు కానివ్వండి, ఓవరాల్గా రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్న నేపథ్యంలో కరోనా సమయంలో అందిస్తానని నిధులు విషయంలో కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే, ఎందుకంటే కేంద్రంతో సఖ్యతగానే ముందుకు వెళ్తున్నారు. వ్యవసాయ బిల్లు లాంటి కీలక బిల్లులు ఆమోదించే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు అందించారు వైసీపీ ఎంపీలందరూ కూడా కేంద్రానికి. సో ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారంటే, అలాగే న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులకు సంబంధించి కూడా ప్రతిపక్షం నుంచి వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షం రూపంలో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో కమ్మేస్తున్న కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. అమిత్ షా గారి నుంచి ఒక క్లారిటీ వచ్చిందనే ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి భవిష్యత్తులో దాని కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే వేచి చూడాలి. అదే కనుక అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కనుక జరిగితే చంద్రబాబు గారికి చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను చూసి వాటినే ప్రచారం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇదే తరుణంలో న్యాయపరంగా వచ్చే అంశాలన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక క్లారిటీ వచ్చేస్తే ఖచ్చితంగా ఆ చిక్కులు తొలగిపోతే గనక జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధించి తీరతారు. ఆ అనుకున్నది సాధించడానికే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించబోతుంది. ఒక స్పష్టమైన హామీతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు అనేది అయితే వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.